ఆశీర్వదించండి. మరి సండే స్కూల్ ప్రారంభించిన ఏంటంటే ప్రభా, మరి ఇదిగో తండ్రి సిద్ధపడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ దినమందు మరి ఎట్టి దీవెనలను ఆశీర్వాదములను ప్రభా వారి కొరకు మీరు సిద్ధపరిచినారో వారి మరి అవన్నీ కూడా వారి మీద కుమ్మరింపబడినట్లు ప్రభా, మరి గొప్పగా నీ బిడ్డలను వాడుకోమని ప్రభా నీ యొక్క ఆత్మ చేత నింపి ప్రభా నీ బిడ్డలకు కావలసినటువంటి ప్రభా మరి వాక్యం చేత మరి వారి హృదయాలు నింపబడ్డానికి సహాయం ఇచ్చేయండి. అదే విధంగా సిద్ధపడి వచ్చిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారిని మీ సన్నిధిలో మీ యొక్క ఆత్మ చేత వాడుకోనమని మరి కార్యక్రమాలు అన్నిటి అందును కూడా ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మరి యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా జరిగి మీ నామానికి మహిమ కలిగినట్లు ఘనత కలిగినట్లు నీ బిడ్డలమైన మమ్మలను వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ప్రైజ్ ది శులా లత గారు. ప్రైజ్ ది లార్డ్. నిమ్మి ప్రైజ్ ది లార్డ్. నీరజ్ ప్రైజ్ ది లార్డ్. ఆకాష్, ఎంజలినా, అందరికి ప్రైజ్ ది లార్డ్. హెప్సిబా, జోయాష్, శివోని, రూత్ అండ్ జాయ్, కేథరిన్. రాలేదా? కాదు, వాళ్ళు రావడానికి లేట్ అవుద్దంట. సో పిల్లలతో నేను యాక్షన్ సాంగ్ చేయించేస్తా. ఓకేనా పిల్లలు? అందరు రెడీనా? ఓకే, దివ్య సూపర్ రెడీ అంట. ఓకే. సో ఓ దేవా మన్నే తీసి అనే సాంగ్ కి యాక్షన్ సాంగ్ ఒకళ్ళనే స్పాట్ లైట్ చేస్తాను. ఎవరు చేస్తారు హ్యాండ్ స్టాండ్ ఫస్ట్? అందరినీ పిన్ చేస్తాను, స్పాట్ లైట్ మాత్రం ఒకళ్ళనే చేస్తా. ఎవరు చేస్తారు ఓ దేవా మన్నే తీసి సాంగ్ కి? ఓ, ఐసాక్ బ్లెస్సీ వాళ్ళు చేస్తారా? ఓకే. సెకండ్ టైం ఎవరు చేస్తారు? శిలోని అండ్ జోయాష్. ఓకే ఫైన్. జయంత్ అండ్ సోనిక్. జయంత్ అండ్ సోనిక వచ్చారక్క? ఓకే, జయంత్ అండ్ సోనిక మధ్యలో హాఫ్ హాఫ్ చేసి. ఓకే, అందరు రెడీ అయిపోండి, నించుండి. చెప్పండి నాన్న, అందరు నించోమని చెప్పండి మీరే. అబ్బో, వెరీ గుడ్. అరే అందరికి ప్రమోషన్స్ వస్తున్నాయి పిల్లలు, సీనియారిటీతో. అబ్బో, మొన్న ఆకాష్ పిల్లలతో మాట్లాడాడు, ఇప్పుడు వీళ్ళు. ఓ, మిన్నీ అక్క వాళ్ళు వచ్చారు. ఓకే, ఒక సాంగ్ కి నేను స్పాట్ లైట్ చేస్తాను అందరిని కూడా. ఇది చేయరా? వీళ్ళకి చెప్పేశాం కదా. ఓకే ఓకే, అందరిని స్పాట్ లైట్ చేసేయండి అక్క. ఓకే అక్క. ఓకే అక్క, సరే అక్క. మీరు ఎలా చెప్తే అలాగే అక్క. మొదటి రోజు సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి. కీర్తన 139 14వ వచనం. ఓకే, ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మా నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయ నీకే చేస్తాను.
చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. కనబడుతుందా పిల్లలు? అందరూ రెడీ అయితేనే సాంగ్ ప్లే చేస్తున్నా, ఎవరు ఆడొద్దు. వెరీ గుడ్, సూపర్ పిల్లలు. సెలీనా, నువ్వు డ్రా చేసేసుకున్నావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఓకే, చేసేసుకో బేగా. ఏంటి ప్రజల అక్క, అక్కడ క్వీన్ ఎవరు వచ్చారు? క్వీన్ సెలీనా అయిపోయిందా? వా, వెరీ గుడ్, వెరీ గుడ్. స్మైల్ స్మైల్, వెరీ గుడ్. చేసేద్దామా? చేసేద్దాం. నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా? కంట నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే friend you say
పిల్లలు నచ్చిన పాట సూపర్ ఉంది కదా, చేద్దామా ఇంకోసారి. వెరీ గుడ్, ఇంకోసారి చేద్దాం. సూపర్ చేశారు సాంగ్స్, వెరీ గుడ్ నాన్న. యాక్షన్ సాంగ్స్ బల్లే బల్లే చేశారు మీరు, వెరీ గుడ్. చామక్క అమ్మా చెప్పరా, మీరు చూసారా పావనక్క కూడా యాక్షన్ సాంగ్ చేశారు ఈ రోజు సూపర్ గా. ప్రవీణ్ చూడలేదు, అయ్యో చూడలేదు. ప్రైజ్ ది లార్డ్ పావని అక్క, ప్రైజ్ ది లార్డ్ పావని గారు. పావని గారు ప్రైజ్ ది లార్డ్. శ్యామలక్క ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోతున్నాం పిల్లలు, మీ హోంవర్క్స్ అన్ని చక్క చక్క మీ దగ్గర ఉంచేసుకోండి. ఓకే, స్పాట్ లైట్ చెకింగ్ ఎవరికో చెప్పావు కదా, వాళ్ళు రాలేదక్క. సైలెంట్ చెప్పండి, ఇంకా సరే వదిలేసే అమ్మా, ఇంకా వదిలేద్దాం. ఇంకా రేపటి నుంచి ఇంట్రెస్ట్ ఉండాలని చూపించమంటమే. ఇంట్రెస్ట్ ఉండవాలని చేసావా ఏంజోయల్? ఏంజోయల్ బా చాలా పెద్దది. అబ్బో నేను ఇచ్చినట్టే చిన్నగా ఉంది, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది జోయల్. నిమ్మక్క చిన్నది చేసింది, ఇప్పుడు చూడాలి మనం ఎంత పెద్ద పెద్ద నిచ్చెనలు చూస్తాం. చాలా బాగుంది జోయల్, వెరీ గుడ్ జోయల్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నానా. ఆకాష్ అబ్బ రోజు రోజు అలా చేసేస్తే మళ్ళీ మళ్ళీ స్పెషల్ క్లాసులు పెట్టాలి ఆకాష్, సూపర్ గా ఉంది. వీక్లీ వన్స్ నెక్స్ట్ వీక్ పెట్టాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ వీక్, ఓకే వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. ఆరెన్ ఇమాన్యుయల్ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగుంది. మాన్యుయల్ కోసం చెప్పాలి, ఒక రోజు బయటకు వెళ్ళాల్సి వస్తే ముందే వచ్చేసి హోంవర్క్ చూపించి వెళ్ళిపోయాడు అక్క. అవునా, వెరీ గుడ్, స్పెషల్ క్లాస్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. అలెక్స్ అమ్మా మీ నిశ్చల్ని చూపించండి, మేడకు వచ్చా. ఏంటి వాళ్ళందరూ వెనక కిటికీలు పెట్టుకున్నారు, విండో లైటింగ్ ఎక్కువైపోయింది, అందరికి అలానే ఉంది. అలా కాదు చమక్క,
వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు పర్లేదు ఒక గవిని చూసారు కదా ఇప్పుడు ఆ వెలుగులో అది చూస్తున్నారు అందుకే నీకు వెనకాల వెలుగు కనిపిస్తుంది అక్క పెద్ద సంగతి మరి వీళ్ళు మొహాలు కనపట్టలేదు కదా అలంకృత ఆపోజిట్ గా కూర్చో విండో ఈ రోజు చక్క కూర్చుంటారు వీళ్ళు యాక్షన్ సాంగ్ అప్పుడు కూడా బాగానే కనిపించాయి అక్క ఓకే ఎనీవేస్ చూపించాను కనిపించట్లేదమ్మా ఓకే వెరీ గుడ్ అలంకృత ఆహ్లాదిత రెండు పేర్లు రాలి ఒకటే వచ్చింది ఓకేమ్మా గాడ్ బ్లెస్ యూ Praise the Lord, Nana. Praise the Lord. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Chala, chala bond pinnalu. Very good, Nana. Very good. Bale bale chesa. God bless you. Chala bond chesa. Anna, great. Hi, Anna, great. Oh, chala bond pinnalu. Very good. God bless you. Chala bond. సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ ఆకాష్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆకాష్ టూ కనిపిస్తుంది ఇక్కడ భలే చేశారు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది నాన్న వెరీ నైస్ సూపర్ సూపర్ గా ఉంది ఆ దివ్య చూడు రివర్స్ పెట్టు చూడు దివ్య మా వైపు అలా తిప్పు ఇంకా ఇంకొంత తిప్పు నువ్వే చూస్తున్నావు మాకు చూపించట్లా మాకు చూపించు ఇంకో వైపు చూపించు వెనక వైపు చూపించు అటువైపు చూపించు అది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంది వెరీ నైస్ భలే చేసావమ్మా నువ్వే చేసావా పంపించేసారా ఓకే చాలా చాలా బాగుంది దివ్య గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ క్యాథరిన్ మేము ఆల్రెడీ నిచ్చినకి పైకి వెళ్ళిపోయినట్టుంది ఎక్కడో ఇంత లైటింగ్ మేడ మీద ఉన్నట్టు చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ క్యాథరిన్ ప్రైస్ ది లార్డ్ నాన్న చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ పర్మిల పిల్లలందరూ హోంవర్క్ రెడీ పెట్టుకోండి మీ నోట్బుక్స్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి God bless you, Amen. Super. Father. Ah, Father. Did you get it? Hmm. Yes, sir. I am. Fighting. Okay, okay. No, let's not touch it, sir. Telephone, Catherine. Belly, chase, పరిమళ చాలా చాలా బాగా చేసావు నీవర్ స్పెషల్ క్లాప్స్ ఓకే మిన్నీ అక్క బుక్ బుక్ తయారు చేస్తుంది అంతే లెసన్ పరిమళ లెసన్ చెప్పగలవా ఇప్పుడు లెసన్ చెప్పగలవా పరిమళ చాలా చాలా బాగుంది నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉండుంటది ఈ టైం వరకు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ గా ఉంది కర్మిల చార్లెస్ బాగుందా నీ హెల్త్ ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ నేను చూస్తే బాగుంది మెట్లు కనిపించలే నిజంగానే ఎందుకంటే అది అట్లా అట్లా ఎగురుతారు అంటే పైకి కింద కదా నిజంగా చాలా చాలా బాగా చేసావు చాలా బాగుంది మమ్మీ పెట్టిన అన్ని తినాలి సరేనా ఓకే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నానా నెక్స్ట్ హౌ దిస్ గాడ్ బ్లెస్ యూ చాలా బాగుందమ్మా వెరీ నైస్ చాలా చాలా బాగుంది నోట్స్ రాసుకోలేదా హదస రోజు నోట్స్ చూపిస్తా ఓకే ఓకే నెక్స్ట్ హ్యాపీ మేఘాలు కూడా వేసింది నిద్రపోతున్నాడు జాకో
అందరూ ఎలా ఉందో అలా వేస్తుంది హ్యాపీ. అసలు చెట్లు మేఘాలు నిచ్చిన దూతలు చెట్టు సూపర్ హ్యాపీ. ఎవరు అక్కడ పడుకున్నారు? ఎవరు హ్యాపీ? ఆ నిచ్చిన దగ్గర ఎవరు పడుకున్నారు? నిద్రపోతున్నారు ఎవరు అక్కడ? హ్యాపీ అక్కడ ఎవరున్నారు చెప్పు. ఓకే ఓకే చెప్పింది. పెద్దన్న హీరో హీరో చాలా చాలా బాగుంది హుసన్న. ఎవరు రాళ్ళ ఇది కూడా లాగేసుకుందామని యాక్షన్ సాంగ్ అందరికి ఎక్కడ దొరికినాయరా వెంటనే ఐస్ క్రీమ్ చిక్స్ అవి తినేసుంటారు అన్ని కొనుక్కున్నప్పుడు. డాడీ వాళ్ళు బజార్ పంపించేస్తున్నారా అవి ఇవి కొనుక్కురమ్మని? ఏం చెప్తే దాని కొరకు ఏం కావాలి అవన్నీ? ఫస్ట్ ఓకే చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఓ జయంత్ అండ్ సోనిక నువ్వు రాత్రి బాలేదని నిద్రపోయావు కదా ఎక్కువసేపు. అవును అవును పట్టుకెళ్ళిపోయారు నా బుక్ పట్టుపోయింది వచ్చి. నిమ్మక్క నువ్వు పాయింట్స్ ఇవ్వాల్సిందే ఇప్పుడు. అసలు 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని క్లాస్? 70,000. సూపర్ గా ఉంది పిల్లలు, ఎక్సలెంట్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ నానా. చెప్పండి నానా, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకో, నీతో నీకు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడ చేసుకోమ్మా. నువ్వు చక్కగా బుక్ చూపిస్తే లక్ష్మి చెప్పు ఒకసారి. కాదు మీ ఆగు ఒకసారి. ఎవరు? జయంత సోనిక ఇద్దరు కలిసి చేసుకున్నారా దాన్ని బుక్? ఇది డ్రాయింగ్స్ అవన్నీ నేనే వేసుకున్నాను. కలర్స్ ఎవరు వేసారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అది చేస్తున్నంత సేపు నీకేమనిపించింది? నిమ్మక్క తినకుండదు చాలా పెద్ద చేసింది అనుకున్నావా? నేను కూడా అలాగే నిద్రపోతే దేవుడు అతను మాట్లాడుతూ అనుకున్నావా లేదా ఏమనుకున్నావు కొంచెం? ఓకే ఇప్పుడు మరి నిమ్మక్క అడిగింది కదా లెసన్ చెప్పగలవా అని, ఒకసారి చెప్పు చూడు, బుక్ చూపించి నుంచో చక్కగా నుంచో చెప్పు. నీకు కనిపిస్తే ఓకే చెప్పే. ఓకే ఇస్సాకు కుమారుడు యాకోబు, అయితే ఒకసారి యాకోబు ఇస్సాకు యాకోబుని పిలిచి నువ్వు కానాలో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోకు, హారాన్లో ఉన్న మీ మేనమామ కూతుర్నే పెళ్లి చేసుకో అంటారు. సరే అని యాకోబు దారి గుండా వెళ్తూ ఉంటారు. అప్పుడు నైట్ అయిపోతుంది. అప్పుడు ఎక్కడ పడుకోవాలో తెలియక అటు ఇటు చూసుకుని ఒక రాయి తన తలగడ కింద పెట్టుకుని పడుకుంటారు. అప్పుడు తనకి ఒక కల వస్తుంది, నిచ్చిన పరలోకానికి అంటుకున్నట్టు అక్కడి నుంచి దేవతలు వెళ్తూ వస్తూ ఉన్నట్టు తనకి కల తనకి కలొస్తుంది. అప్పుడు అప్పుడు తను ఇది చాలా పరిశుద్ధమైన స్థలం అని
లెగిసి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అప్పుడు జాకోబు కుటుంబ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తాడు. అసలు చేస్తున్నా అసలు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. వెళ్ళి అక్కడ ఒకరిని వివాహం చేసుకుంటారు. అప్పుడు అంతా అయిపోతుంది. అప్పుడు లాస్ట్ తను ఒక్కడే మిగిలాడు. అంతా అయిపోతుంది. అప్పుడు ఓకే ఓకే చాలా బాగా చెప్పావు నిమ్మక్క. అసలు నాకు మాట్లాడి చెప్పనా, నేను చెప్పిన సీక్రెట్ నువ్వు ఎంత నీరసంగా ఉండి చెప్పావు దాని రిజల్ట్ ఇది. నిజంగా అంత ఎగిరిపోయింది నాకు. అసలు ఎలా కొట్టాలి అర్థం అవుతుంది నాకు. 1,00,000 నెక్స్ట్ లెసన్ కూడా నేను అట్లా ఇంకొకటి తయారు చేస్తాను మీకోసం. మీరు ఇద్దరు రాబోయే రోజులో మంచిగా సండే స్కూల్లో మంచి పని చేయాలి దేవుని కొరకు. సరేనా? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ రా బాబు. ఇద్దరు నో వర్డ్స్. ఏ ఊర్లో ఉన్నారమ్మా మీరు? తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం మాదే అయితే మనందరం కలుసుకోవచ్చు తొందరలో. తాడేపల్లిగూడెం అంటే అక్కడ ఇంకా అక్కడ అంటే తాడేపల్లిగూడెం. చెప్పండి చెప్పండి. బస్ స్టాండ్ దగ్గర. నేర్పించాలి పిల్లలకి. రాబోతున్నారు అసలు నిజంగా అవి నేర్చుకోవాలి. జాయిన్ జాయల్ రైటింగ్ నేర్పించాలి పిల్లలకి. చాలా బాగుంది నిజంగా. వెరీ నైస్. సూపర్ గా ఉంది. చాలా చాలా బాగా చేశారు. ఓకే నాన్న చాలా చాలా బాగుంది సార్. మా పిల్లలకి నువ్వు ఏ టు జెడ్ వర్డ్స్ అన్ని లెటరింగ్ ఎట్లా రాయాలని నేర్పించాలి. నేర్పిస్తావా? గొప్ప టాలెంట్ ఉన్నాయి అందరికి కదా. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తీసుకుందాం సరేనా? ఓకే. ఒక రోజు నీకు ఇస్తాం. ఓకే నానా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ తమ్ముడు. తలగడ ఎక్కడ పెట్టేసావు? వెంటనే తీసేసి వాళ్ళే చేసావురా నువ్వు. ఓకే ఓకే సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది అలా. వెరీ నైస్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. బాగుంది శిలోని. బాగుంది జాయస్. వెరీ గుడ్ జాయస్. యాకోబు అంటే ఏంటి నిన్న చెప్పేసా? మోసగాడక్క. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ అన్నయ్య. జోయల్. జోయల్ చాలా మంది ఉన్నారు కదా. జోయల్ 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 చేశాడు. అవునవును. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అలా పెట్టుకో. హాయ్ జోయల్. అన్మ్యూట్ చేసుకున్నా జోయల్. ప్రైజ్ ది లార్డ్. యాక్షన్ సాంగ్ బాగా చేశానన్న. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ చేశా జాయిల్. ప్రైజ్ ది లార్డ్. నీ నోట్బుక్ లో మెమరీ మార్క్స్ రాసావా? ఆ రాశాను. చూపించాను ఒకసారి. చూపించేమన్నా బంగారం చూపించాలి. ఇంకా దగ్గర పెట్టు. ఇంకా దగ్గర
గుడ్ గాడ్ బ్లెస్ యు అన్ని సూపర్ జాయిల్ రోజు అలా రాసేయి చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ మరొకసారి మిన్ని అక్క స్పెషల్ క్లాప్ వెరీ గుడ్ నాన్న జాయిల్ గాడ్ బ్లెస్ యు అని నెక్స్ట్ నెక్స్ట్ తనిష్క తనిష్క చెప్పమ్మా నీ కూడా చూపించు నువ్వు ఎక్కడికి ఎక్కిస్తావు మమ్మల్ని ఓకే ఓకే ఇంకొంచెం దూరంగానే పెట్టు ఇప్పుడు కనిపించింది ఓకే బాగా చేసి వెరీ గుడ్ తనిష్క గాడ్ బ్లెస్ యు చాలా బాగా వస్తారు అసలు మెమరీ వచ్చు మీట్ గా అమ్మో ఎన్ని చేసిందో వర్క్ ఏది కుదరలేదు వెరీ గుడ్ అమ్మా ప్రైజ్ ప్రైజ్ హాయ్ ఖుషి అండ్ జోషి ఏది మరి బూడో స్టూడెంట్ ఇద్దరు కనిపిస్తుంది చాలా చాలా బాగుంది నాన్న సూపర్ గా ఉంది అబ్బో ఎంత మంది ఉన్నారు ఏంజల్స్ ఎంత మంది ఏంజల్స్ వచ్చారు చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ ఎవరు తింటా ఖుషి జోషి ఎవరు కింద పొద్దున్నది ఎవరు అక్కడ పడుకున్నది ఎవరు ఎవరు పడుకున్నారు అక్కడ అక్కడ కాదు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ ఖుషి బాగా చేస్తుంది రోజు పైన రోజు కింద కూర్చుంటున్నావు నువ్వు చూపించు సరిగ్గా చూపించలే సన్వి లైటింగ్ ఏదో అయితే ప్రతి తన ఓన్ గా చేస్తుంది చాలా బాగా చేస్తుంది నువ్వు ప్రతిదానికి నువ్వు డేట్స్ వేసుకో సరేనా సన్వి నువ్వు పెద్ద అయిన తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అయిపోతే చూడు అప్పుడు మాకు గుర్తు చేయే అక్క చిన్నప్పుడు మేము నేను ఇలా వేసాను కదా ఇప్పుడు సూపర్ అప్పుడు మేము ఉంటామో లేదా అయినా సరే ఉంటే చూపించే చాలా బాగుంది అన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ సన్వి వెరీ గుడ్ నెక్స్ట్ నిషిత అండ్ రిషిత రిషిత నిషిత ప్రైస్ లో నానా అబ్సెంట్ లేదా ఓకే అబ్సెంట్ ఉంటున్నాయి కదా పిల్లలు గ్రూప్ లో చూసి మీరు కనీసం మెమరీ వాస్ మీ బుక్ లో రాసేసుకోండి నిన్న కూడా ఇలానే పెట్టారు స్టక్ అయిపోయింది అలాగే పెట్టారు స్టక్ అయిపోయింది అదే అందరూ తీసుకొని చెప్పండి గబ చెప్పండి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అక్క అందుకనే గ్రూప్ లో పెడతారు కదా మెమరీ వాస్ రాసేసుకున్నానా మీ బుక్ లో అక్క మా తాతయ్యకి యాక్సిడెంట్ అయింది అక్క అయ్యో ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు ఎలాగమ్మా పడిపోయారా ఎవరైనా ఎక్కడైనా బస్ లో పడిపోయారక్క ఆయనకి ఆయనే పడిపోయారా మా తాతయ్యకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి కరోనా ఉందంట అక్క తెలియక ట్రీట్మెంట్ చేయించేసుకున్నారక్క అదే దెబ్బలు కూడా త్వరగా తగ్గిపోయేలాగా మా తాతయ్య కరోనా రాకుండా ప్రేర్ చేయండి అక్క ఓకే ఇప్పుడే చేసేద్దాం పిల్లలు మరి మన మధ్యన ఉన్న నిషిత రిషిత వాళ్ళ తాతయ్య గురించి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం మనం ఎంతమంది గురించో చేసినప్పుడు అందరూ కూడా హీల్ అయిపోయారు కదా మన ఏసై గొప్పవాడు మరి ఇప్పుడు కూడా చేసేద్దాం వాళ్ళ తాతగారు హ్యాపీగా బాగున్నాను అన్నమాట మనకు చెప్పాలి అందరు ప్రేయర్ అంటే ఏం చేయాలి 1 2 అందరూ కూడా మోకరిద్దాం చేతులు జోడిద్దాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి సమయంలో నాయన రిషిత నిషిత వాళ్ళ తాతగారి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభు మరి ఆయన పడిపోయినందువలన ఆ దెబ్బలు తగ్గించుకోవటం కొరకు చూపించుకోవటం కొరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అసలే ప్రమాదమైన పరిస్థితుల్లో ప్రభు మరి ఇంకా ఘోరమైన స్థితిలో తండ్రి మరి ఆ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారు ప్రభు ఎంత బాధాకరమైన విషయం తండ్రి మరి అది నాయన మరి ప్రమాదకరం కాకుండా మీరే కృప చూపించండి నాయన వీళ్ళ తాతగారి చుట్టూ నీ ప్రతి
అనేక కాపుదలు ఉంచండి. ఇదిగో చంటి బిడ్డలు అందరూ అడిగినప్పుడు ప్రభువా అనేక జవాబులు మాకు ఇచ్చావు నాయన. మరి ఇప్పుడు ఈ తాతగారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిషిత రిషిత ప్రభువా వాళ్ళు ఎంతో బెంగగా ఉన్నారు తండ్రి. వాళ్ళ కుటుంబం అంతా ఎంతో గలిబిలిగా ఉండుంటారు ప్రభువా. అయినప్పటికీ తండ్రి నీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా నువ్వు త్రోసివేసే దేవుడు కాదు ప్రభువా. అడగండి నేను ఇస్తాను అని చెప్పావు తండ్రి. చిన్న బిడ్డలందరినీ నీ దగ్గరికి రమ్మన్నో చెప్తున్నావు ప్రభు. మరి బిడ్డలందరినీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో అడుగుచున్న ఈ అంశాన్ని ప్రభు ప్రత్యేకించి నీవే జవాబు దయచేయమని అడుగుచు. మరి ఆ తాతగారిని ప్రభు మరి అరికారి నుంచి నన్నెత్తి వరకు నీ ప్రత్యేక కాపుదల భద్రపరచమని, ఏమైనా వైరస్ అంటుకుని ఉంటే ఆ వైరస్ ని మీరు సమూలంగా తీసివేయమని, దాన్ని నాశనం చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. పిల్లలు మీకు తెలుసు కదా మరి ఈవినింగ్ ప్రేయర్ లో చేయాలి, రేపు మార్నింగ్ ప్రేయర్ లో చేయాలి, వాళ్ళ తాతగారు బాగుండాలని. రేపు పొద్దున వీళ్ళు చక్కటి సాక్ష్యం మనకి చెప్పాలి. రిషిత నిషిత ఓకేనా? రిషిత నిషిత బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ గా ఉంది, ఓకే, చాలా బాగుంది, వెరీ నైస్, నైస్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ గా ఉంది, బాగుంది తల్లి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ప్రిస్కిల్ అండ్ నగేష్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇద్దరు కలిసి కష్టపడి తయారు చేశారా? నోట్లో ఏం కాదు, ఇది పేపర్ ఏంటి వచ్చింది, పేపర్ పట్టుకుని వచ్చావు ఏంటి నువ్వు? ఏనా నీకు ఎవరు ఇవ్వలేదు పేపర్ చెప్పు. నగేష్ నోట్బుక్ లో అంటిస్తున్నావా నగేష్? నువ్వు నీ నోట్స్ ఏవి చూపించు, నీ నోట్స్ చూపించు, ఉందా? ఓకే సరే సరే, రేపు చూద్దాం. బాగుంది నాన్న, బాగుంది బాగుంది, ఫిస్కిల్లా బాగుంది, ఇద్దరికి సూపర్ గా ఉంది, సూపర్ గా, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇందాక కూర్చుంది రియాన్షి, రియా గట్టిగా పిలవండి అందరు కూడా, రియా రియా హలో రియా, ప్రైస్ ది లార్డ్ రియా, ప్రైస్ ది లార్డ్, ఓ వెరీ గుడ్. ఏది నీ లెటర్ ఇది? ఉందా ఇది? అబ్సెంట్ ఎక్కి సరిపోట్సావా? ఏం చేసావు నీ లెటర్ ఎక్కడ పెట్టావు? చేయలేదు మరి, చెయ్యాలి కదా. నీ నోట్స్ ఏది రియా? స్కూల్ ఉందక్క, అందుకే చేయలేదు. ఏంటి ఏమక్కడ ఆన్లైన్ క్లాసెస్? అందుకే ఎల్కేజీ అని ఉంది కదక్క, ఆన్లైన్ క్లాసెస్. అదే అవునవును. నీ నోట్స్ ఏది? సెక్షన్ సి. నీ నోట్స్ ఏంటి చెప్పు, నీ నోట్స్ ఏంటి చూపించు మరి. ఓకే రియా, గాడ్ బ్లెస్ యూ. ఓకే రియా, గాడ్ బ్లెస్. నెక్స్ట్ ఒకసారి జాయ్ తో మాట్లాడదా మరి. మాట్లాడదామా? సరేనా జాయ్, చెప్పేస్తారు అడుగు. జాయ్ అక్కడ ఎవరు గొజ్జున్నారు చెప్పు, నువ్వు పడుకున్నావా రాత్రి? మరి ఇప్పుడు అక్కడ ఎవరు పడుకున్నారు నిద్ర లేకుండా? అసలు ఏమైంది పడుకుంటే? అక్కడికి ఎందుకు వచ్చింది రిచ్న చెప్పు ఒకసారి, రిచ్న ఎందుకు వచ్చింది అక్కడికి? నిజంగా చూడు ఎలా చెప్పేస్తున్నారు, ఎక్కడికో చెప్పేస్తున్నారు. అక్కడ నిచ్చిన ఎందుకుంది అసలు, నిచ్చిన ఎందుకుంది అక్కడ? దేవుడు దూతలు, దేవుడి దూతలు. ఓకే రూత్, నీ చూడలేదు నాన్న, నీది నీ వర్క్ చూడలా,
ఓకే మొత్తం అంతా వేసేసావా చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ రూత్ చెప్పట్లేదు నిమ్మక్క నీకు మీ తమ్ముడు ఇప్పుడే పొద్దున్న లేసి వచ్చాడు కదా మరి ఏంటి చెప్పే విధానం చూడు అందుకే ఎందుకు లేచి వచ్చింది అనుకుంటున్నారు నిమ్మక్క మీరందరూ అదే ఎవరంటారా అని చూస్తున్నాను నేను నిజంగా చూసా మా తమ్ముడు కాబట్టి నన్ను అడిగాడు ఎవరన్నా అడిగారు అసలా అందుకే జాయ్ జాయ్ లవ్ యూ జాయ్ రూత్ ఓకే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ 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 సన్హిత సన్హిత ఒక్కదాను కూర్చున్నావు సన్హిత నిచ్చినకి పైకెక్కేసారా వెళ్ళిపోయారా పైకి బాగుంది నాన్న చాలా బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ గా ఉంది ఓకే చాలా చాలా బాగుంది అయ్యో కరెంట్ లేదా ఈరోజు ఓకే చాలా చాలా బాగా చేసావు వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ జియాన్ సూపర్ గా ఉంది నెక్స్ట్ అయిపోయింది సన్హిత అది అయిపోయింది అని నెక్స్ట్ సంకేతన అండ్ సంతోష్ సంతోష్ సంకేతన అండ్ సంతోష్ కుమార్ బాగా చేసారా నిజంగా నేను చేయలేదన్నారు ఈరోజు చాలా చాలా బాగా చేసుకోవచ్చు సూపర్ గా ఉంది ప్రతిరోజు చేసేయండి ఇంకా బోల్డ్ బ్లెస్సింగ్స్ మీకు వచ్చేస్తాయి సరేనా గాడ్ బ్లెస్ యూ సంహిత సంకీర్తన సంతోష్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఓకే మీరు కట్ అయిపోతుంది సాయి సల్లా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ నానా చాలా బాగుంది సషా ఈరోజు బుక్ అంతా చూపించట్లేదు నువ్వైతే చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది ఏంటది నువ్వు వేసిన చెప్పి అక్కడ ఏంటి చెప్పు అక్కడ ఉన్నది ఏంటో చెప్తావా ఎవరున్నారు అక్కడ ఆ ఎవరాళ్ళు ఏంజెల్స్ ఏంజెల్స్ వెరీ గుడ్ స్పెషల్ సూపర్ ఏంటట చెప్పు చెప్పా చెప్పు చెప్తా చెప్పు సాక్షా చెప్పు అన్న బాగున్నారా అందరూ లార్డ్స్ ప్లేయర్ అక్క నువ్వు చెప్తావా ఇంగ్లీష్ లో చెప్తా సిస్టర్ ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ గుడ్ సాషా చెప్తుంటాను అక్క ఈ రోజు ఉంటే ఈ రోజు ఈ రోజు ఎవరైనా లేదు లేదు ఈ రోజు చెప్పు సాషా ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి సాషా ఎక్సలెంట్ అదే చెప్తా మిన్నీ మిన్నీ అక్క మరొకసారి సాషాకి స్పెషల్ క్లాప్ వెరీ గుడ్ సాషా తల్లి గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ చాలా బాగుంది నానా భలే చేసావు చెల్లి చేసిందా చేయలేదా సన్నిధి అబ్బు ఇది ఇంకో 3D త్రీ డి ఎఫెక్ట్ చాలా జస్ట్ పేపర్ ఉపయోగించి భలే చేశారు చాలా బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ ఎవరు వచ్చేస్తారు సన్నిధి సన్నిధి అలా మెట్లు ఎక్కడికి వెళ్తారు చెప్పు సన్నిధి అలా మెట్లు ఎక్కి ఎవరు
అలా మెట్లు ఎక్కి ఎవరు వెళ్తారు పైకి? సన్నిధి చెప్పు. ఏంజిల్స్ పైన ఎవరున్నారు? మరి పైన ఎవరున్నారు టాప్ లోని చెప్పు సన్నిధి. టాప్ లో ఎవరున్నారు? ఏంజిల్స్ పైన ఎవరున్నారు? తెలుగులో ఇప్పుడే ఎసాక్వల్ చెప్తానన్నారు, నేను రేపిస్తాను నీకు. ఓకేనా? ఓకే, లార్జ్ ప్రేయర్ చెప్పాలంటే లాస్ట్ వరకు ఉండాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు. ఓకేనా? రేపు ఈ రోజు కూడా ఫుల్ గా ఉండు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, నెక్స్ట్ సత్యమేని. పాప దగ్గరికి రామ్మా. ఎవరు స్టూడెంట్ ఎవరు ఇక్కడ? గాడ్ బ్లెస్ యు చాలా బాగున్నా. వీళ్ళ రోజు వస్తున్నారా వీళ్ళు? ఈరోజు మొన్న జాయిన్ అయినట్టు నిన్న వచ్చారా? మరి అక్కడ సత్యవేణి అని ఉంది కదా, నయోమి అని మార్చుకో. మేము మరి నిన్ను పిలవాలి కదా, చాలా సారా తెలుసుకుంటాం కదా. నువ్వు ఏం క్లాస్ చాలా బాగా చేస్తావు నయోమి తల్లి. నువ్వు గ్రూప్ లో ఉన్నావా? సండే స్కూల్ గ్రూప్ లో కొత్త వలస అండి. అనిల్ ఫాస్ట్ గారు. ఓ ఆహా హా హా, కొత్త వలస గారు. శారదక్క వాళ్ళు రెండు పళ్ళు పట్టవా? ఓకే నాన్న. నయోమి గాడ్ బ్లెస్ యూ. నయోమి ప్రతిరోజు వచ్చేసాను బోల్ బోల్ విషయాలు నేర్చుకున్నా. చిన్ని తమ్ముడు బాయ్. గాడ్ బ్లెస్ యూ చిన్ని తమ్ముడు. గాడ్ బ్లెస్ యూ. చేతులు కూడా పెట్టింది ఒకసారి చూపించు. నీ హ్యాండ్ చూపించు, కూడా చూపించు. ఏంటి స్పెషల్ ఏంటి? ఎవరిది? వచ్చే అంతకుముందు వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు మీకు రిలేషన్. రియా, రియా బర్త్డే అన్నమాట. అంతేనా? రియా దియా దియా అన్న. ఓకే, ఆహా, అందుకే నువ్వు కూడా ఈరోజు అట్లా ఉన్నావా? వెరీ గుడ్. ఎవరు ప్రజల అక్క? శ్యామక్క. ప్రేయర్ చేసేసిన తర్వాత హోంవర్క్ చూద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం పిల్లలు. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. మరి ఇప్పుడు సెలీనా తండ్రి, తను దియా అనే బిడ్డ కొరకు నేను తన బర్త్డే నిమిత్తం ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా మరి ఆ చిన్న బిడ్డ యొక్క ఆశను మీరు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. మేము ఏమాత్రమో కాదు కానీ తండ్రి ప్రభా, మేము మిమ్మల్ని అడిగితే మీరు తప్పక మాకు దయచేస్తారనే నమ్మకంతో మేము అడుగుతూ ఉన్నాం ప్రభా. మరి దియా విషయంలో తండ్రి, తన గర్భంలో పడక మునిపై నువ్వు నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డ తండ్రి, తన గర్భంలో ఉన్న 9 నెలలు నువ్వు ఎంతగానో భద్రపరిచి ఉన్నావు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు. అలాగే భూమి మీద పడిన మొదలు తండ్రి, ఇంతవరకు కూడా అనేక సంవత్సరాల బిడ్డని కాచి కాపాడి భద్రపరిచి ఉన్నావు తండ్రి. ఇంకా బిడ్డ చిన్న బిడ్డనైనా మరి ఇంకా నువ్వు చాలా ఎదగవలసి ఉంటుండగా ప్రభా, మరి అనేక సంవత్సరాలు దీర్ఘాయుష్ నింపబడటానికి మీరు కృప చూపించండి. మరి ముఖ్యంగా నీ సన్నిధిలో బిడ్డ ఎదగటానికి, నీ వాక్యంలో ఎదగటానికి బిడ్డను తయారు చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డ ఎంతో ఆసక్తి కలిగి ఉంది కానీ తండ్రి మరి టైమింగ్స్ కుదరక తను రాలేకపోతుంది ప్రభా. అయినప్పటికీ ఆత్మీయంగా బిడ్డ ఎదుగుటలో మీరు కృప చూపించమని అడుగుచి ఈ సమయంలో తన కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అలాగే సెలీనాని బట్టి, తన కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఏంజలీనా, క్యాథరిన్, సన్హిత, ఇంకొంతమంది కళ్ళు మూసుకోలేదు ప్రార్థనలు. చూద్దాం నెక్స్ట్ టైం.
గ్రీటింగ్ కార్డ్ కూడా చేసింది. బాగుంది నానా. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మమ్మీ డాడీ బాగుందరా? ఓకే, చాలా చాలా బాగుంది. సెలీనా, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్, ఎంత చూపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. హాయ్ షారూన్. షారూన్ పెయింటింగ్ ఎక్సల్. ఆ పెయింటింగ్ దేంతో వేసావు? క్రయాన్స్ తోనా, వాటర్ పెయింటింగ్ ఆ? ఏం చెప్పు, దేంతో చేసావు షేడ్? కలర్ పెన్సిల్స్. కలర్ పెన్సిల్స్. వావ్, చాలా 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 బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ అబ్బా. అందరు వాటర్ కలర్స్ చాలా చాలా బాగుంది. ఓకే, బాగుంది షర్లీ, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. రిఫరెన్స్ రాసుకోమా పైన, మళ్ళీ మర్చిపోతావు అది ఎక్కడిది అని. ఫైలి అండ్ హలో, హలో, నిన్నే ఒకసారి మైక్ ఓపెన్ అవుతుంది, అక్కడ మైక్ ఆన్ అవుతుంది. హలో, ఇప్పుడుకి మమ్మీ అనమ్మ గట్టిగా, మమ్మీ అను. ఓకే, అక్క వచ్చింది పక్క. అమ్ము, ఏమి సీనియర్ అమ్మా. వచ్చింది, వెరీ గుడ్. చెప్పండి, చూడు ఎంత ఫాస్ట్ చేస్తుందా. ప్రైజ్ ది లార్డ్ స్మైలీ అండ్ ప్రిన్సెస్. ఎవరు ఎక్కడ ఉన్నారు మీరు? ఎవరు మీరు చెప్పండి. మమ్మల్ని చూడండి, పైకి చూడండి. ఓకే, తెలిపిస్తా నువ్వు కూడా సెల్ మటన్ వేసుకుని. చెప్పు ఎక్కడ ఉంటున్నారు మీరు, మాట్లాడండి రా. ఏ ఊర్లో ఉన్నారు మీరు? బాగా స్లోగా ఉన్నట్టుంది నెట్. అస్సలు వినిపించట్లేదు అక్క. గట్టిగా చెప్పు. లేదు లేదు, అస్సలు లేదు. ఆడియో సెట్టింగ్స్ లో ఎవరు? మమ్మీ లేదా అక్కడ? డాడీ లేదా? మమ్మీ, అన్నయ్య ఉన్నారా? అన్నయ్య అదిగో డాడీ. ఎవరు అక్కడ? ఓకే ఓకే, సరే సరే, మరి ఇయర్ ఫోన్ తీసుకున్నా. చూడచ్చు పిల్లలు, చిన్న పిల్లలకి అవన్నీ ఎలా తెలుసు చూడు. పెట్టించుకోండి. అదే వాళ్ళ డాడీ మమ్మీకి అంత నమ్మకం వీళ్ళ మీద, అన్ని చేసుకోగలరు అని. అన్ని చేసుకున్నానా? ఎంత మంది ఉన్నారు కదా? ఓహో, షిలోని చెప్. జోయల్ అండ్ జాసన్ అక్క, చిన్న అక్క పిల్లలు అంటున్నారు వాళ్ళు. ఓకే, జోయల్ అండ్ జాసన్. ఏరి ఈ రోజు కనబడలేదు వాళ్ళిద్దరు. వచ్చారు, వచ్చి ఉంటారు. హోంవర్క్ అవ్వలేదు అక్కడ. ఇద్దరు మగ పిల్లలు, ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. స్మైలీ మాట్లాడండి మరి. స్మైలీ, స్మైలీ అండ్ ప్రిన్సెస్ పెట్టుకోండి అవి. వాళ్ళు ఇంకా మాట్లాడి కింద పెట్టేసినట్టున్నారు. ఓకే నాన్న, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ జోయల్ అండ్ జాసన్. ఓకే, థ్యాంక్ యూ చెప్పింది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. రేపు కూడా కలుసుకుందాం మళ్ళీ. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ వినిపిస్తుంది వాళ్ళకి, వినిపిస్తుంది. స్నేహిత్ భాను ప్రకాష్. వీళ్ళు రోజు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్ళిపోయి తీసుకొస్తున్నారు. కరోనాలో ఒక్కొక్కరు ఒక్కొక్క తోట ఉంటున్నారు వీళ్ళు.
జ్యోతి గ్రీష్మ వెయిట్ చేయండి, వచ్చేస్తున్నాం మీ దగ్గర కూడా. భలే ఉంది రా, సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు వచ్చేసేయండి హోంవర్క్ తోటి. ఓకే, నెక్స్ట్ మీరు భాను ప్రకాష్ ఎవరు? ప్రైస్ ది లార్డ్ అన్న. ప్రైస్ ది లార్డ్. భానుశ్రీ? అయ్యో సోనీ, సోనీ అయ్యో. ఓకే 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 నాన్న, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ. రోజు వచ్చేయండి. ఓకే ఓకే. సన్నీ అండ్ సోనీ, ప్రైస్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ సన్నీ. గాడ్ బ్లెస్ యూ నాన్న. పేపర్ రోల్ చేసి న్యూస్ పేపర్ కట్ట చాలా 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 బాగుంది. వండర్ఫుల్ నిజంగా. సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. గ్రీష్మ, ఏ గ్రీష్మ ఏంట అలాగైపోయావండి? ఉన్నావేంటమ్మా? అన్మ్యూట్ చెయ్యి జ్యోతి. అన్మ్యూట్ చెయ్యి. బాగున్నారా ఇద్దరు? రావట్లేదా? పేరెంట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకొచ్చింది అక్క, ఇంకా తీలేదు, అలా ఉంచేసింది అక్క. ఆహా, ఫేస్ కూడా డల్ గా ఉంటే ఫీవర్ ఇంకా తగ్గలేదా ఏంటి అనుకున్నాం. భయపెట్టేసావు కదా అమ్మా గ్రీష్మ. ఎటువంటి పరిస్థితుల్లో అయినా హోంవర్క్ మాత్రం వదిలిపెట్టరు వీళ్ళు. బాగుంది. ఓ సూపర్, ఓకే మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ నువ్వు చేసా? నేను చేయనా? నేను చేసాను. వాళ్ళు రావట్లేదు అక్క, వాళ్ళ పేరు ఇప్పుడు ఎంత బాగున్నారు చూడు ఇద్దరు కూడా, చాలా చాలా బాగున్నారు. వాయిస్ ఇద్దరు నిమ్మక్క, ఎంత గుడ్ వాయిస్ మిన్నీ అక్క. అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి నాన్న, చెప్పండి ఎందుకు చేయొద్దారు? ఏంటి? అంత రెస్ట్ అయితే చాలా చాలా బాగుంది. పైన టాప్ లో ఎవరు ఉంటారు చెప్పు? నిచ్చిన ఎక్కిన తర్వాత టాప్ లో ఎవరున్నారు చెప్పు అక్కడ. టాప్ లో ఎవరుంటారు? ఎవరు? చాలా చాలా నువ్వు చెప్పినా చింతాలి. ఆ లేడర్ ఎవరిస్తున్నారు? నిచ్చిన మీద ఎవరున్నారు చెప్పు. ఎవరున్నారు అక్కడ? ఏంజల్స్. వెరీ గుడ్, సూపర్ సూపర్ గా చెప్పేస్తా. శుక్లాంస్ మినీ అక్క మాకు లేదు. చిన్న పిల్లలు ఓన్ గా డ్రా చేస్తున్నారు. నిజంగా పిల్లలు ఎంత మంది మీరు అందరిలో ఓన్ గా డ్రా చేసే వాళ్ళు ఉన్నారు? శాన్వి ఒకళ్ళు, ఈ దాసన్న వాళ్ళు ఒకళ్ళు ఓన్ గా డ్రా చేస్తున్నారు. ఇంకెంత మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు? దీవించిన దాకా అమ్మే, చాలా చాలా బాగుంది పిల్లలు, ఎక్సలెంట్ గా ఉంది. ఓకే నెక్స్ట్ నాన్న, ఇంకెవరితో హోంవర్క్స్ మేము చూడలేకపోతే మీ కెమెరా ముందు ఒకసారి పెట్టండి నాన్న. ఓకే, ప్రిస్కిల్లా బాగుంది. ప్రిస్కిల్ వెరీ గుడ్. డాడీ బాగున్నారా? గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇజ్రాయెల్ అంటే ఎవరు? యానీ గ్రేస్. చాలా బాగుంది అన్న, చాలా బాగా చాలా చాలా బాగుంది అన్న, చాలా బాగా చేస్తారు, సూపర్ గా ఉంది. నెక్స్ట్, వెరీ నైస్. నెక్స్ట్ అందరూ
అయితే అమ్మా ప్రజ్వల అక్క 5-2 అయిపోయింది కదా, ఒకసారి బిన్నీకి ఇచ్చేసి లెసన్ కి వెళ్ళిపోదాం. మా పిల్లలకి ఇవ్వద్దు ఆ క్లాప్స్ అసలు. పిల్లలు ఎంత 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 బాగా చేశారు అంటే పిల్లలు నుంచి బయటకి ఎక్కిద్దామా పట్టుకొని పిల్లలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000 కొట్టదా పిల్లలు రెడీగా, మీకు ఎన్ని పాయింట్స్ కావాలి 50,000 పాయింట్స్ కావాలా, రెడీ స్టార్ట్ గో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000 ఓకే అక్క సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు అందరికి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మిన్నీ అక్క. ఓకే నాచమ్ అక్క రెడీ రెడీ. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, మీ హోంవర్క్ అన్ని సూపర్ గా ఉన్నాయి, వండర్ఫుల్ సూపర్ గా ఉన్నాయి కదా అక్క. ఓకే ఓకే అమ్మా వినిపించింది మిన్నీ అక్క. యాక్షన్ సాంగ్ చేద్దాం, వచ్చేయండి పిల్లలు, కమ్ ఆన్. ఇందాక నేర్చుకున్న పాట చేద్దాం పిల్లలు, ఆర్ యు రెడీ? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ నిమ్మక్క, ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క, ప్రైజ్ ది లార్డ్ ప్రజ్వల, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ నీరజ్. చిన్న ఉంటాయి కదా సఫిక్సెస్ ప్రిఫిక్స్ లో ఫ్రమ్ ఆఫ్ ఇదన్ని అన్నమాట, ఆ ఉంటేనే కదా అర్థం. ఓకే ఓకే పిల్లలు, మీరు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వా, నేనైతే చాలా బాగున్నాను దేవుని కృప బట్టి, దానికి దేవునికే స్తుతులు, హల్లెలూయా. ఓకే అందరూ మరి రెడీగా ఉన్నారా లెసన్ వినడానికి? రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే మరి చిన్న ప్రేయర్ చేసుకుందాం. 1, 2, 3. ఇంకా అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు ఐస్ ఓపెన్ చేయకూడదు. స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ఈ దినం ఇక్కడ ఉన్నామంటే కేవలం నీ కృపయ ప్రభా, నీకే వందనాలు అయ్యా తండ్రి. ఈరోజు పిల్లలు నేర్చుకోబోయే లెసన్ లో మీరే తోడుని నడిపించండి ప్రభా, నీకే వందనాలు. ఏదైతే మాట్లాడాలనుకున్నారో అయ్యా తండ్రి వాళ్ళతో మీరే మాట్లాడండి ప్రభా, నీకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసే నామాతి పరిశుద్ధ నామములు అడిగిపెట్టున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మీకు ఒక క్వశ్చన్, మీ లైఫ్ లో మిరాకిల్స్ జరిగాయా?
ఒక ఎవరికైతే మిరాకిల్స్ అద్భుత కార్యాలు జరిగాయో, దేవుడు ఏవైతే క్రియలు చేశారో వాళ్ళు ఇప్పుడు ఎవరు చెప్తానన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే రూత్ అండ్ జాయ్ అని అన్మ్యూట్ చేసుకోండి. చెప్పు రూత్. వైఫై పోయింది అక్క, అప్పుడు మేమందరం ప్రార్థన చేసినప్పుడు మళ్ళా వచ్చేసింది అక్క. దేవునికి మహిమ, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకెవరికైనా అద్భుత కార్యాలు జరిగాయా పిల్లలు? మిరాకిల్స్ స్నేహిత్ భాను ప్రకాష్ వాళ్ళు. నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చర్చ్ వాళ్ళందరూ కలిపి టూర్ వెళ్తున్నాం అక్క. టూర్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఆటో బ్రేక్స్ ఫెయిల్ అయ్యి లారీ కుద్దింది. అయితే అప్పుడు నాకు తగిలింది అనమాట లారీకి. హాస్పిటల్ తీసుకెళ్తే అవ్వదమ్మా, నాకు 1 మంత్ వరకు ఉండాలి, అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ అన్నారు. కానీ వేరే హాస్పిటల్ తీసుకెళ్లారు. వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ అందరు ప్రేయర్ చేశారు అన్నమాట. మా అత్తలు అందరూ ప్రేయర్ చేసినప్పుడు పర్లేదు 1 వీక్ లో బాగవుతుంది అన్నారు. వావ్, వెరీ గుడ్. దేవుడికి మహిమ, హల్లెలూయా. నానా నెక్స్ట్. నేను నా చెయ్యి అప్పుడు ఇరిగింది అక్క, వంకర అయిపోయింది. వంకర అయిపోతే అప్పుడు హాస్పిటల్ కి వెళ్తే అప్పుడు ఏసై బాగు చేశాడు. దేవుడికి మహిమ, హల్లెలూయా. నాయనా నీ ముఖం కనిపించేలా పెట్టుకోమా మొబైల్ ఫోన్. చక్కగా ఒక బిందు మీద కానీ బకెట్ మీద కానీ పెట్టుకో, దాని కింద ఏమైనా పుస్తకాలు పెట్టుకో, లేకపోతే వండుకో. గట్టిగా మాట్లాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు దేవుడు నాకు హెల్ప్ చేసినారు. ఎందుకన్నా హాస్పిటల్ లో నిమోనియా వచ్చింది. నాకు డెంగ్యూ వచ్చేటప్పుడు ఎల్సయ్యా మొత్తం పోగొట్టేసింది అక్క. వెరీ గుడ్. God bless you, Nana. Thank you. Hi, Priscilla. Unmute chesko, Nana. My daddy ki praise the Lord, Akka. Praise the Lord. మా డాడీకి అంటే కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇప్పటికి 18 డేస్ అయినాయి. ఇప్పటిదాకా దేవుడు బై గాడ్స్ గ్రేస్ మా డాడీ బాగానే ఉన్నారు. ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు. తమ్ముడు కూడా ఉన్నారు. ఈ అద్భుత కార్యాలు చెప్పడానికే పెట్టాలమ్మా ఒక రోజు. అలాగే ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పడానికి ఇష్టపడతారు. ఓకే పిల్లలు, మరి మీ లైఫ్ లో మీ జీవితాల్లో ఇన్ని అద్భుత కార్యాలు జరిగాయి కదా, మనం ఈ రోజు ఏసయ్య చేసిన అద్భుత కార్యాలు అన్నిటిలో ఒక అద్భుత కార్యం ఈ రోజు చూద్దామా? అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే గట్
గట్టిగా ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, మనం లెసన్ లోకి వెళ్లే ముందు బైబిల్లో ఆ వాక్యం ఎక్కడుందో చదువుకుందాం. ఓకేనా? మీ బైబిల్ ఓపెన్ చేయండి అందరూ. లూకా సువార్త, లూకా సువార్త 8:22-25. లూక్ 8:22-25. ఓకేనా? చదవనా? మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఆయన దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనేను. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఓకే పిల్లలు, మనం ఈరోజు దేవుడు చేసిన అద్భుత కార్యం చూద్దాం. రెడీగా ఉన్నారా అందరూ? ఓకే పిల్లలు, మీ అందరికి స్క్రీన్ కనబడుతుందా? ఓకే, ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ పేరేంటి? జీసస్ కామ్స్ ద స్టార్మ్. అంటే దేవుడు గాలి వానను గద్దించారు. అంటే కామ్ చేశారు, నిమ్మలం చేశారు. ఓకే, లెసన్ లోకి వెళ్ళిపోదామా? అయితే ఒక రోజు ఏసయ్య ఒక ఊర్లో బోధ చేస్తూ అందరికి ఉపమానాలు చెప్తూ స్వస్థ చాలా మందిని స్వస్థపరిచారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా. అలాగే ఒకరోజు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బోధించి ఏసయ్య వాళ్ళ శిష్యులతో అంటారు, తన శిష్యులతో అంటారు, మనము అవతల వడ్డుకి అంటే అదర్ సైడ్ ఆఫ్ ది లేక్ మనం వెళ్ళాలి, బోట్ ని సిద్ధం చేయండి అని చెప్పి ఏసయ్య ఎవరితో అంటారు? శిష్యులతో, తన శిష్యులతో చెప్తారన్నమాట. అయితే శిష్యులు వెంటనే, ఇంకా ఏసయ్య చెప్పిన వెంటనే వాళ్ళు దోణిలు అంటే బోట్స్ ని సిద్ధపరిచి వాళ్ళు ప్రయాణం అవుతారన్నమాట. అయితే చాలా వాళ్ళు ప్రయాణం అయినప్పుడు చాలా నిమ్మలంగా కామ్ పీస్ తో ఉందన్నమాట, చక్కగా వెళ్తున్నారు. కానీ మధ్యలో ఏమైందో తెలుసా పిల్లలు? ఎవరైనా గెస్ చేస్తారా మధ్యలో ఏమైంది? పెద్ద వర్షం పిల్లలు, చాలా వేగంతో గాలి, అంటే ఒక తుఫాన్ లాగా పిల్లలు. అయితే ఆ గాలి ఆ వర్షం వల్ల ఏమైందంటే బోట్ ని ఆ గాలి వచ్చి ఇలా కొట్టగానే బోట్ ఇలా ఊగిపోతూ పిల్లలు ఇంకా కింద ఉన్న వాటర్ అన్ని బోట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఏమైందంటే శిష్యులందరూ చాలా భయపడిపోయారు. అమ్మో ఏంటి, ఏం జరుగుతుంది, ఏంటి సడన్ గా వర్షం, ఏంటి గాలి, ఏంటి బోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, ఏంటి అమ్మో మనం చచ్చిపోతామేమో, మునిగిపోతాం, బోటర్లో మునిగిపోతామేమో అని చెప్పి చాలా భయపడుతున్నారు పిల్లలు. కానీ ఏసయ్య పడుకున్నారు. ఎందుకు పడుకున్నారు? ఏసయ్య కూడా మనలాంటి మనిషే కాబట్టి, మనిషి కుమారుడుగా వచ్చారు కాబట్టి తను బోధ చేసి ఆశ్చర్య కార్యాలన్నీ చేసి కొంచెం అలసిపోయి పడుకున్నారు పిల్లలు. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఏసయ్య పడుకున్నారు. వెంటనే ఇంక శిష్యులందరూ వెళ్ళి చూసారు పిల్లలు, గాలి తుఫాన్, చాలా పెద్ద గాలి తుఫాన్ లా ఉంది. అయితే ఏసయ్య పడుకున్నప్పుడు శిష్యులందరూ ఏసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా ప్రభువా లెగండి,
ఇక మేము నశించిపోతున్నాము, మేము చనిపోతున్నాము, ఇలా వాటర్ వస్తున్నాయి, చాలా పెద్ద గాలి వస్తుంది, బోట్ మునిగిపోతుంది, మీకు ఏం చింత లేదా, మీరు ఎందుకు మీరు ఎలా పడుకుంటున్నారని చెప్పి ప్రభువుని లేపారంట పిల్లలు. అయితే ఏవైనా వెంటనే ప్రభువు లేచి గాలి సముద్రమును గద్దించారు పిల్లలు. ఆ గాలి సముద్రాన్ని గద్దించగానే అది ఏమైంది, ఆ వర్షం గాలి మొత్తం అంతా కామ్ అయిపోయింది పిల్లలు. పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు చూడండి, అంత కామ్ అయిపోయింది. అయితే దీని తర్వాత ఏసయ్య శిష్యులందరికీ ఒక క్వశ్చన్ వేశారు, మీరెందుకు భయపడుతున్నారు, నేను లేనా, మీ విశ్వాసం ఎక్కడా అని అడిగారు పిల్లలు. అవును పిల్లలు, దేవుడు ఏసయ్యతో శిష్యులందరూ చాలా జర్నీ చేశారు, అంటే తను చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని చూశారు, తను చేసిన స్వస్థతలను చూశారు. ఇన్ని చేసినా కూడా ఏసయ్య పట్ల వాళ్ళకి అవిశ్వాసం, అంటే ఏసయ్య మనతోనే ఉన్నారు కదా, మనతో ఉన్నారు కాబట్టి ఈ గాలి ఈ వానమన్ని ఏమి చేయలేదు అన్న నమ్మకం వాళ్ళు చిన్నది లేదు, అవిశ్వాసం. మేము ఎక్కడ ఎక్కడ చనిపోతామో, ఎక్కడ మునిగిపోతామో అని చెప్పి వాళ్ళు ఏసయ్య పట్ల అవిశ్వాసం చూపించారు పిల్లలు. అయితే ఏసయ్య అదే అడుగుతున్నారు, ఏమని, మీ విశ్వాసం ఎక్కడా. అలాగే మన లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత పెద్ద కష్టమైనా, ఎంత చిన్న కష్టమైనా, ఎంత పెద్ద కష్టమైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, ఏమైనా కూడా మనం ఏం చేయాలి, ఏసయ్య మీద నమ్మకం ఉంచాలి పిల్లలు. అవిశ్వాసం చూపించకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసం, ఇప్పుడు సపోజ్ నాకే ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుద్ది, కొంచెం ఫస్ట్ చాలా స్లో, అంటే కొంచెం ఒక 99 అయ్యి 100 102 అలా పెరుగుతుంది కదా పిల్లలు. అయితే ఇప్పుడు సపోజ్ నాకు ఫీవర్ వచ్చింది, అమ్మో నాకు ఫీవర్ వచ్చింది అని చెప్పి నేను ప్రేయర్ చేసుకున్నా, ఏసయ్య నన్ను స్వస్థత, నాకు స్వస్థత దయచేయి అని చెప్పి ప్రేయర్ చేసుకున్నా. అయితే రేపటికి ఫీవర్ పెరుగుతుంది 100కి వచ్చింది, అయ్యో ఏసే నాకు అదేంటి ఫీవర్, నేను ప్రేయర్ చేశాను కదా, నాకు ఎందుకు ఫీవర్ పెరిగిపోతుంది, 99 నుంచి 100 వెళ్ళిపోయింది, తగ్గుతుందా లేదా, అసలు ఏసే నన్ను స్వస్థత పరుస్తాడా లేదా అని చెప్పి మనం ఎప్పుడు నమ్మకం లేకుండా అవిశ్వాసంతో ఉండకూడదు పిల్లలు. మనకి ఎంత పెరిగినా నేను ప్రేయర్ చేశాను నాకు స్వస్థత అనేది వస్తుంది, నాకు దేవుడు మేలు అనేది చేస్తాడని దేవుని పట్ల మనం ఏం చేయాలి, విశ్వాసంతో ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి నమ్మకం కలిగి ఉండాలి. అలాగే ఇప్పటి వరకు మీ జీవితాల్లో ఇప్పుడే కదా విన్నాను, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించారు కదా, బట్ అన్నిటి బట్టి కూడా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఎప్పుడు ఎంత పెద్ద కష్టమైనా, ఎంత చిన్న కష్టమైనా, అసలు ఏమైనా ఈ ఏం ప్రాబ్లం అయినా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంచాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చేసిన అద్భుత కార్యాలు బట్టి దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు, ఓకేనా, ఓకే చిన్న ప్రేయర్ చేసుకుందాం, ప్రేయర్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా, 1 2 3 స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహాగండా, నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా, నీకే వందనాలు స్థుతులు ప్రభా. ఈ దినం మాతో మీరు ఉన్నారు ప్రభా, నీకే వంద అయ్యా తండ్రి, పిల్లలందరితోనూ మీరే మాట్లాడాను ప్రభా, నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా. మీ మీద ప్రభా, మీ అందరూ విశ్వాసంతో ప్రభా, నమ్మకంతో ఉండడానికి వెళ్ళి కృప దయచేయండి అయ్యా తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా, నీకే వందనాలు. ఈరోజు చెప్పిన వాక్యాలను అంతటిని వాళ్ళ జీవితంలో ఉపయోగించుకోవడానికి గల కృప దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి ప్రభా, నీకే వందనాలు. వాళ్ళ చుట్టూ కంచి వేసి కాపాడండి ప్రభా, వాళ్ళ అవసరతలన్నీ తీర్చండి ప్రభా, నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏసే నామములో అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1 ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను, హ్యాండ్ రైజ్ చేయండి. నిమ్మక్క, మరి మా పిల్లలకి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఓ రెడీగా ఉన్నాయి పాయింట్స్ సుష్మక్క. ఓకే పిల్లలు, మరి అందరు రెడీగా ఉన్నారా? 1 మినిట్. ఓ yes yes jesus, రెడీగా ఉన్నారంటే వెంటనే ఓ yes yes jesus అని చెప్పాలి. ఓకేనా,
ఓకే ఈ లోపు నువ్వు ప్రశ్న అడిగా అమ్మా అక్కడ అడిగా ఉంది. ఓకే దోనలో ఏసయ్య ఏం చేస్తున్నారు? ఫస్ట్ గర్ల్స్ పిల్లలు గర్ల్స్ నిన్న టైప్ అయింది కదా ప్రజలక్క. అవునక్క నిన్న టైప్. ఈ రోజు ఎలా వస్తాయో చూద్దామా. గర్ల్స్ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ప్రిస్కిల ప్రజలక్క వెంటనే గర్ల్స్ అనేస్తుంది నిమ్మకు మరి. విన్నర్ గర్ల్స్ విన్నర్ విన్నర్ లూజర్ విన్నర్ దేవుడు కనుక్కుంటున్నారు. వా వెరీ గుడ్ సక్క మాకే వస్తాయి పాయింట్స్. విన్నర్ పిల్లలు గర్ల్స్ లూజర్ లూజర్ చాలా అరాట పడ్డారు కదా. నిమ్మక్క కూడా చాలా అరాట పడుతుంది. ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దాం. సూపర్ సూపర్ పాయింట్స్ అక్క. Go, start. Akka. Akka. Paiki. Akka. 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 Oh. Fine. Aray, boys. Ippidu manu ready avali. Loser. Winner. 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 Next question. Ready ga unnara? Akka. Ready akka, boys. వద్దులే అక్క, గర్ల్స్ పాయింట్స్ వచ్చాయి కదా చాలా. అలాగే ఏం కాదు, ఒక్కొక్క క్వశ్చన్ సంపాదిస్తారు, ఏం పర్వాలేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి అక్క. ఏ గర్ల్స్ చెప్పకండి. దేవుడు స్వస్థపరుస్తాడని ధైర్యంగా ఉండాలి అక్క. వర్డ్ చెప్పాను నేను, ఒక వర్డ్ అక్క, ఒక వర్డ్ చెప్పాను కదా, సింగిల్ వర్డ్. అయ్యో స్టక్ అయిపోయింది వెళ్ళి. ఇంకో బాయ్స్ కి ఇవ్వండి. ఓకే వచ్చారు. బాయ్స్ బాయ్స్ వెరీ గుడ్ నానా. సాత్విక్ వెరీ గుడ్. నమ్మకం సూపర్ సూపర్. కమ్ ఆన్ సాత్విక్, వి ఆర్ విన్నర్స్. లూజర్ 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 థర్డ్ లైన్ సెకండ్ సెకండ్ థర్డ్ లైన్ సెకండ్ వన్ వైట్ అనానా? వైట్ 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 వైట్. విన్నర్ అవుతారా లూజర్ అవుతారా చూద్దామా మరి. లూజర్ లూజర్ ఇప్పుడు గర్ల్స్ సంపాదిస్తారక్క. సరిపోతుంది. ఇందాక వచ్చింది మేషక్, ఇప్పుడు వచ్చింది షడ్రక్. ఓకే ఇప్పుడు ఎవరు నెక్స్ట్? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ముందే రేస్ చేస్తున్నారు. ఏసయ్య ఎందులో ప్రయాణించారు? చెప్పు చెప్పు. అదే అదే అందులో వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. సూపర్ చెప్పమ్మా. పైన గ్రీన్ అక్క, ఫస్ట్ వన్. అదే ఓకే. కానీ ఆన్సర్ జోషియే చెప్పాడు. సమస్య లేదు, నిమ్మక్క అంతే తొండాడేస్తుంది. ఫస్ట్ ఓవర్కి వెళ్ళింది బాయ్స్ కి, వెళ్ళింది మళ్ళీ
గర్ల్స్ జోషి జోషి సారీ కానీ జోషి ఆన్సర్ చేస్తాడు ఓ 7000 జోషి ఎవరు తీసుకుంటారు ఈ పాయింట్స్ చిన్నోళ్ళు చిన్నోళ్ళందరూ నా పార్టీయే కదా కబడ్ నాకు బాయ్స్ లోకి వెళ్ళిపోతాను గర్ల్స్ నాకే వచ్చి 7000 చెప్పాలి ముందు అక్క సుష్మ అక్క ముందు గర్ల్స్ బాయ్స్ ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ చెప్పాలి కదా ఇప్పుడు బాయ్స్ చెప్పాలి ఇప్పుడు బాయ్స్ చెప్పాలి అందరూ దేనికి భయపడ్డారు అలలు ఆ వర్షాన్ని చూసేసి ఆ స్టోర్మ్ ని చూసేసి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే శ్యామలక్క చెప్పు సెకండ్ లైన్ ఎల్లో అంట అదేనా ఏంటి శ్రమ కళ పెట్టారు తొండి ఆడేసారు మాకు గర్ల్స్ ఏమి లేకుండా అన్ని బాయ్స్ కి ఇచ్చేస్తున్నారు సుష్మ అక్క మేము ఊరుతాం మేము అసలు బాయ్స్ వచ్చి ఇప్పుడు గర్ల్స్ కూడా ఎన్ని సంపాదిస్తారు వచ్చిందమ్మా గర్ల్స్ ఓకే శిష్యులతో పాటు ఇంకా ఎవరున్నారు వెరీ గుడ్ అందరూ అందరి జోకర్ ఉంటది తీసుకో తీసుకో అన్న ఎల్లో స్టాప్ స్టాప్ దమ్ పక్కదే అదే అక్క ఓకే చెప్పండి అక్క ఇందాక ఆపేయాల్సింది ప్రజల నేనే ఇంకొక ఛాన్స్ అన్నాను చూపించండి అక్క ప్రజల కాదక్క నాకు టెన్షన్ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ ఎంతలో ఉన్నారు 18000 లో ఉన్నారు కదా చూద్దాం 18 బాయ్స్ కింది గర్ల్స్ కింద ఒకసారి అనౌన్స్ ఇందాక వదిలేయాల్సింది మనం అనవసరంగా ఛాన్స్ ఇచ్చే వాళ్ళకి నోట్ చేసుకోండి కనిపిస్తుంది అక్క స్లైడ్ Proverbs 3:5 Trust in the Lord with all your heart. సామెతలు 3:5 నీ పూర్ణ హృదయంతో
యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఓకేనా పిల్లలు, అయిపోతే మీ థమ్స్ చూపించండి నాకు. నెక్స్ట్ హోంవర్క్ చెప్తాను. ఓకే, రాసేసుకున్నారు పిల్లలు అందరూ? నా గ్రూప్ లో పెడతా కదా అక్క మళ్ళా. ఓకే అక్క, సుష్మా అక్క గ్రూప్ లో పెడతా గానీ. ఓకే పిల్లలు, ఫస్ట్ మెమరీ వర్స్. బాగుంది అక్క, ఇలా చేయండి. ఇది హిస్టరీ బోర్డ్ లా తయారు చేశాను మెమరీ వర్స్. కొంచెం పైకి దూరంగా వెళ్ళి, కొంచెం నువ్వు కొంచెం దూరంగా వెళ్ళరా, అప్పుడు తెలుస్తుంది. కొంచెం ఇలా వెనక్కి పెట్టి నీ చెయ్యి చాలు, ఇంకా కొద్దిగా పైకి కనిపించట్లే. ఇంకా ఇంకా అడుగునేం కనిపించట్లేదు. ఓకే, అంతే, హ్యాండ్ మీద ఉంది, చేత మీద ఉంది. ఓకే ఓకే, ఏంటి ఆ బోర్డ్ పేరు ఒకసారి పిల్లలకి చెప్పమ్మా. హిస్టరీ బోర్డ్ అక్క, హిస్టరీ బోర్డ్. ఓకే పిల్లలు, సూపర్ గా ఉంది కదా. చెప్పు చెప్పు. ఓకే పిల్లలు, ఇలాగైనా చేయండి, లేకపోతే వేరేగా ఏం చేయండి. మీ క్రియేటివ్ నేను రోజు చూస్తున్నాను, మరి రేపు నేను ఇంకా ఎక్కువ క్రియేటివ్ మీ నుంచి ఆశిస్తున్నాను పిల్లలు. ఓకేనా, నాకు ఛాలెంజ్ ఇస్తారా అక్క, నీకన్నా బాగా చేస్తాం అక్క అన్న వాళ్ళు. ఓకే, రేపు ఇంకా క్రియేటివ్ గా చేయండి, ఇలా మెమరీ వర్స్ అయినా చేయండి, లేకపోతే ఇలా బోట్ ఏమైనా చేయండి. ఓకేనా పిల్లలు? ఓకేనా, డన్. ఓవర్ టు ప్రజ్వల. ఓకే, థ్యాంక్ యూ సుష్మక్క. నాన్న గ్రీష్మ, రేపు నువ్వు ఇంగ్లీష్ లో చేద్దు, ఇంగ్లీష్ లో. ఓకే, ఈరోజు ఆల్రెడీ పేరు ఇచ్చేసారు. ఓకే లత అక్క, ఓవర్ టు యూ, ఫైనల్ క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. ప్రార్థన చేస్తున్నా. సర్వోత్తర సర్వశక్తి సర్వోన్నత పరిశుద్ధుడ మహిళండి, ప్రభా మరి ఎంతో చక్కటి కార్యక్రమం ప్రభా మరి జరిగించినామైనా మీకు స్థితికి స్తోత్రాలు. మరి చిన్న బిడ్డలు ప్రభా మరి ఇదిగోకండి, గొప్ప దేవుడోనైనా గొప్ప విశ్వాసంతో బిడ్డలను నిలుస్తున్నావు తండ్రి. ప్రభా మరి బిడ్డలు మరి చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆలోచిస్తున్నాను, మీకు వందనాలైనా. వీటన్నిటినీ ప్రభా మరి ఎంతో చక్కగా మరి నడిపిస్తున్నటువంటి మరి మరి నేను ప్రభా మరి ప్రభా మరి ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. మరి బిడ్డల నుంచి చక్కగా తయారు చేస్తూ ఉన్నారు, సిద్ధపరుస్తూ ఉన్నారు ప్రభా. మరి బిడ్డలు కూడా ఎంతో ఆసక్తితో విశ్వాసంతో ప్రభా నేర్చుకుని మళ్ళా చిన్న బిడ్డలకు బోధిస్తున్నారు ప్రభా. మరి ఇదిగోనైనా ఈ రోజు మరి దిన ముందు మరి ఇదిగోకండి, మరి ఎంతో చక్కటి స్వామితోటి ప్రభా మరి ఎదుగుతండి, మరి పాట పాడుతూ చక్కగా డాన్సులు చేస్తూ ప్రభా మరి ఇదిగో తండ్రి, ఎంతో చక్కటి సాక్ష్యాలను చెప్పి ఉన్నారు ప్రభా. మీకు మహిమ తండ్రి ప్రభా మరి ఇదిగో తండ్రి, మరి ఇదిగో తండ్రి యొక్క కార్యక్రమాలన్నింటిని బట్టి ప్రభా బిడ్డలకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభా మరి ఇదిగో తండ్రి, మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు చోట్ల కలిపి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి బిడ్డలను ప్రత్యేక రీతిగా చిన్న బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ పైన ప్రభా యొక్క ఆశీర్వాదం, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపించే దయచేసి ప్రభా మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరే మహిమంత ప్రభావాలు పొందుతున్నాను. దేశ నామలో అడుగు పెడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాట్లాడి మీ నామం పరిశుద్ధపరచబడింది గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరిలోకమని నెరవేరినట్లు భూమి అని నెరవేరింది గాక. మా నిజ ఆహారం నేడు మాకు దయచేయము, మరి ఉన్నతులను శ్రమించిన ప్రకారము మరి ఉన్నతులను శ్రమించము, మమ్మల్ని శ్రద్ధల్లో చేత తీరు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మేమై ఉన్నది తండ్రి. సాషా కదమ్మా, ప్రజ్వలా, ప్రజ్వలా, హలో ప్రజ్వలా,
అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవకన్యో నిసావాసము శాంతి సమాధానములు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు ఆనందములు అక్కచెల్లెలు బంధుమిత్రులకు తండ్రి స్కూల్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను దాకా ఆమెన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు, ఆల్ ద బెస్ట్.